హాయ్ హలో నమస్తే. సిఎస్సి వారి ఆదేశాల మేరకు లెసన్ ప్లాన్ ఎలా రాయాలి అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ప్రశ్నకు సమాధానమే మ్యాథ్ మోడల్ ప్లాన్ రాయడం జరిగింది. వెల్కమ్ టు మై ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మోడల్ లెసన్ ప్లాన్ ఫర్ మల్టీగ్రేడ్ టీచింగ్. అంటే ఇప్పుడు మల్టీగ్రేడ్ అంటే 1 to 5th క్లాస్కి ఒకే టీచర్ ఉంటే అన్ని క్లాసులు కలిపి ఒకే లెసన్ ప్లాన్ అన్నమాట. గ్రేడ్, సబ్జెక్ట్, నేమ్ ఆఫ్ ద టీచర్, నేమ్ ఆఫ్ ద స్కూల్ పైన రాసి, నేమ్ ఆఫ్ ద లెసన్ ఆర్ యూనిట్, టాపిక, నెంబర్ ఆఫ్ పీరియడ్స్ రిక్వైర్డ్, టైమ్ ఫర్ టీచింగ్ ఫ్రమ్ టు, ఎనీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కాలమ్స్లో రాసి గ్రేడ్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5ని విభజించుకొని లెర్నింగ్ అవుట్కమ్స్ని నెక్స్ట్ కాలంలో రాయడం జరిగింది. దానికి రిక్వైర్డ్ పీరియడ్స్ కూడా పక్కన ఇవ్వడం జరిగింది. దీనికి కంటిన్యూగా సెకండ్ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో భాగంగా ఇండక్షన్ ఆర్ ఇంట్రొడక్షన్ జనరేటింగ్ ఇంట్రెస్ట్ను క్రియేట్ చేయడం. నెక్స్ట్ 1, ఎక్స్పీరియన్స్ అండ్ రిఫ్లెక్షన్. అంటే టాస్క్లు ఇచ్చి రియల్ లైఫ్ కాన్సెప్ట్లతో ఎక్స్పీరియన్స్ చేయించే విధంగా కాన్సెప్ట్లు ఇవ్వాలి. నెక్స్ట్ 1, టీచర్ మోడలింగ్, గ్రూప్ వర్క్, ఇండివిజువల్ వర్క్. టీచర్ మోడలింగ్లో టీచర్ టాస్క్లు, గ్రూప్ వర్క్లో పిల్లల గ్రూప్ టాస్క్స్, ఇండివిజువల్లో చిల్డ్రన్ ఇండివిజువల్ టాస్క్స్ ఇవ్వడం జరిగింది. ఆ పక్కన నోట్స్. ఇవి క్వశ్చన్స్, చెక్ ఫర్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే స్వేచ్ఛనిచ్చే క్వశ్చన్లు, స్టూడెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఇవి స్టూడెంట్ ప్రాక్టీస్నిచ్చే క్వశ్చన్స్. నెక్స్ట్ అసెస్మెంట్, సిగ్నేచర్ ఆఫ్ ద టీచర్, అవన్నీ కంటిన్యూగా ఉంటాయి. నెక్స్ట్ మనకి 2022-23కి జూలై మంత్కి క్యాలెండర్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి మంత్కి క్యాలెండర్ ఇచ్చారు, అలాగే సిలబస్ కూడా ఇచ్చారు. ఇది ఆగస్ట్ 2022 సిలబస్. ఇలా ప్రతిదీ అకాడమిక్ క్యాలెండర్లో మనకి ఇవ్వడం జరిగింది సాఫ్ట్ కాపీలో. ఇంకా నెక్స్ట్ 1, మనకి టీచర్ హ్యాండ్బుక్లో డివిజన్ ఆఫ్ పీరియడ్స్ యాన్యువల్ ప్లాన్కి, లెటర్స్ రీకాల్ చాప్టర్కి జూన్ జూలై మంత్కి 26 టెక్స్ట్ బుక్, 26 వర్క్ బుక్ ఇవ్వడం జరిగింది. దాని ప్రాప్తికి లెసన్ ప్లాన్ బుక్ మ్యాథ్స్ 2022-2023 ఎంపీపీ స్కూల్ గోనాన్పేట. ఇప్పుడు మనం చూసుకుంటే లెటర్స్ రీకాల్, మనం ముందుగా ఒక చాప్టర్కి లెసన్ ప్లాన్ రాయాలంటే ముందు అందులో ఉన్న కాన్సెప్ట్ ప్లాన్ ఒక పక్కన రాసుకుంటే చాలా మంచిది. ఇది జూలై మంత్ లెటర్స్ రీకాల్ ప్లాన్. 3-digit నెంబర్స్ ఇంట్రొడక్షన్, రైట్ నెంబర్స్ ఇన్ వర్డ్స్ అండ్ వర్డ్స్ ఇన్ నెంబర్స్, రైట్ ఎక్స్పెండెడ్ ఫామ్ ఫర్ 3-digit నెంబర్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లేస్ ఫేస్ వాల్యూస్ ఆఫ్ 3-digit నెంబర్స్, కంపేరింగ్ నెంబర్స్, అసెండింగ్ డిసెండింగ్ ఫామ్, ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఆఫ్ సింపుల్ నెంబర్స్, డివిజన్. 4th క్లాస్, రైట్ ఎనీ ఆఫ్ 3-digit నెంబర్స్ ఈజీలీ, ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూస్, 4-digit నెంబర్స్ అండ్ దేర్ 4 ఫంక్షన్స్, ఎక్స్పెండెడ్ ఫామ్ ఫర్ 4-digit నెంబర్స్, షార్ట్ ఫామ్ ఫర్ 4-digit నెంబర్స్, రౌండ్ ఆఫ్ ద నెంబర్స్ టు నియరెస్ట్ టెన్స్ అండ్ హండ్రెడ్స్, ఎస్టిమేట్ ద వెయిట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఎస్టిమేట్ మెజర్స్ ఇన్ లెటర్స్, రీడ్ ద క్లాక్ అండ్ రైట్ ద టైమ్, షేప్స్ ఇంట్రొడక్షన్, టాలీ మార్క్స్, ఫ్రాక్షన్స్ ఇంట్రొడక్షన్. నెక్స్ట్ 1, 5th క్లాస్, ఇంట్రొడ్యూస్ 5-digit నెంబర్స్ అండ్ దేర్ ప్లేస్ ఫేస్ వాల్యూస్, రైట్ 4-digit గ్రేటెస్ట్ నెంబర్ బై డిఫరెంట్ నెంబర్స్, రౌండ్ ఆఫ్ ద నెంబర్స్, కంపారిజన్ ఆఫ్ నెంబర్స్, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్, 4 ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై, బేసిక్ ప్రాబ్లమ్స్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్. ఇది ఇచ్చిన కాన్సెప్ట్లు, టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కాన్సెప్ట్లు. ఇప్పుడు లెసన్ ప్లాన్ చూసుకుంటే క్లాస్ 3, 4, 5 క్లాసెస్ నేను చెప్తున్నది. సబ్జెక్ట్ మ్యాథ్స్, నేమ్ ఆఫ్ ద టీచర్ సిహెచ్ తిరుపతి, నేమ్ ఆఫ్ ద స్కూల్ ఎంపీపీ స్కూల్ గోనాన్పేట. ఇప్పుడు సిఎస్సి వారు ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం నేమ్ ఆఫ్ ద లెసన్ ఆర్ యూనిట్ లెటర్స్ రీకాల్, టాపిక్ వైజ్గా అందులో ఉండవని రాస్తాం, ఇంట్రడ్యూస్ 3, 4, 5-digit నెంబర్స్, ఎక్స్పెండెడ్ ఫామ్, షార్ట్ ఫామ్, కంపారిజన్, ప్లేస్ ఫేస్ వాల్యూస్, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్, రౌండ్ ఆఫ్ ద నెంబర్స్ టు టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్, టెలిమార్క్స్, యాడింగ్ సబ్ట్రాక్షన్ సింపుల్ ప్రాబ్లమ్స్, మల్టిఫికేషన్ డివిజన్ సింపుల్ ప్రాబ్లమ్స్, వర్క్స్ విత్ లార్జ్ నెంబర్స్. ఇప్పుడు దీనికి కావాల్సిన నెంబర్ ఆఫ్ పీరియడ్స్ కూడా పక్కన రాసుకుంటాం టెక్స్ట్ బుక్ అండ్ వర్క్ బుక్కి, 3+3, 3+3 ఇలా. నెక్స్ట్ టైం, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు కూడా పక్కన రాయడం జరిగింది. ఇంకా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ పక్కన రాస్తాం, నో బ్యాక్ డే అని రాసాం. నెక్స్ట్ 3, 4, 5 కాబట్టి G3, G4, G5. ఇక్కడేమో మనకి పిల్లలకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ఇంకా వాళ్ళు పాత నాలెడ్జ్ తెలుసుకున్నారా, కొత్త నాలెడ్జ్లోకి ఎంటర్ అవ్వడానికి ఇంకా వాళ్ళకి ఏమైనా బేసిక్స్ నేర్పాలా అని తెలుసుకోవడం కోసం కొన్ని క్వశ్చన్లు లేదా ఓరల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. అవే ఇక్కడ మనం రాస్తాం. G3లో బిఫోర్ గోయింగ్ టు లెసన్ ఐ డూ ఓరల్ టెస్ట్ ఫర్ నోయింగ్ దేర్ ఎబిలిటీస్ టువర్డ్స్ నెంబర్స్ అని రాయడం జరిగింది. అలాగే అనమాట, ఏదైనా ఓరల్ టెస్ట్ లేదా చిన్న టెస్ట్ పెట్టి వాళ్ళకి సామర్థ్యాలను తెలుసుకోవడానికి చూస్తాం. నెక్స్ట్ లెర్నింగ్ అవుట్కమ్స్, ఇది మనకి అకాడమిక్ క్యాలెండర్లో చివరి 3 పేజీల్లో ఇవ్వడం జరిగింది. అలాగే ద నెక్స్ట్ కాలం లెర్నింగ్ అవుట్కమ్స్ మ్యాథమెటిక్స్, ద లెర్నర్ వర్క్స్ విత్ లార్జ్ నెంబర్స్, రీడ్స్ అండ్ రైట్ నెంబర్స్ బిగ్గర్ దాన్ 1000, ఇలాంటివన్నీ 3rd క్లాస్.
ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ లెర్నింగ్ అవుట్కమ్స్ని మనకి అకాడమిక్ క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది. అవన్నీ మనం లెసన్ ప్లాన్ రాసుకోవచ్చు. ఇక్కడ లెర్నింగ్ అవుట్కమ్స్ చూస్తే వర్క్స్ విత్ 3-digit numbers అండ్ లార్జ్ నెంబర్స్, రీడ్స్ అండ్ రైట్స్ నెంబర్స్ అప్ టు బిగ్గర్ దెన్ 1000, సాల్వ్ సింపుల్ డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై, కంపేర్స్ నెంబర్స్, అండర్స్టాండ్ ప్లేస్ వాల్యూస్, ఎక్వైర్స్ అండర్స్టాండింగ్ అబౌట్ ఫ్రాక్షన్స్, ఐడెంటిఫై ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. అది దాని పక్కన నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఫర్ టెక్స్ట్ బుక్ 26, ఫర్ వర్క్ బుక్ 26, ఇలా రాసుకోవడం అయితే జరిగింది. ఇది కాన్సెప్ట్కి పిల్లలకి ఎంతవరకు తెలుసో తెలుసుకొని జనరేట్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసి దాని ద్వారా లెసన్లోకి పిల్లల్ని తీసుకెళ్ళాలన్నమాట. అదే ఇంట్రొడక్షన్. ఇక్కడ చూస్తే బై షోయింగ్ టెక్స్ట్ బుక్ ఇమేజెస్ స్టూడెంట్స్ గెట్ ఇంట్రెస్ట్ టు వాట్ ఈస్ దేర్ ఇన్ ద పిక్చర్స్. ఆఫ్టర్ దట్ ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ టు వీఆర్ డిస్కస్ అండ్ లెర్న్ అబౌట్ నెంబర్స్. దెన్ ఐ ఇన్ఫార్మ్స్ 3-5-digit numbers అండ్ దేర్ యూజెస్ అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ టు దీస్ బేసిక్ నెంబర్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ లైఫ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అండ్ రిఫ్లెక్షన్ ఇన్ రియల్ లైఫ్. ఐ డూ మోర్ టాస్క్స్ ఫర్ నో అబౌట్ నెంబర్స్. చిల్డ్రన్ లెర్న్ ప్లేస్ వాల్యూస్ విత్ అబకస్, అసెండింగ్ ఆర్డర్ విత్ చార్ట్స్. ఐ గివ్ దెమ్ టు ఫ్రాక్షనల్ మోడల్స్ టు లెర్న్ ఆఫ్ 1/3, 2/3, 1/4, ఎక్సెట్రా. ఐ గో విత్ చిల్డ్రన్ టు మార్కెట్ అర్ షాప్ ఫర్ లెర్న్ బెటర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ రియల్ లైఫ్. నెక్స్ట్ టీచర్ మోడలింగ్ టాస్క్స్, గ్రూప్ వర్క్ టాస్క్స్, ఇండిపెండెంట్ వర్క్ టాస్క్స్, నోట్స్. ఐ ప్రిపేర్ అబౌట్ ఫర్ ప్లేస్ వాల్యూస్ టీచర్ మోడలింగ్. ఐ ప్రిపేర్ అబకస్ ఫర్ ప్లేస్ వాల్యూస్. ఐ ప్రిపేర్ చార్ట్స్ ఫర్ లెర్న్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. ఐ మేక్ నెంబర్ ఫ్లాష్ కార్డ్స్ ఫర్ క్రియేట్ మోర్ నెంబర్స్. ఐ ప్రిపేర్ క్లాక్స్ అండ్ ఫ్రాక్షనల్ మోడల్స్ టు ఎక్స్ప్లెయిన్ మోర్ ఎఫెక్టివ్లీ. దిస్ ఈస్ ద టీచర్ వర్క్. నెక్స్ట్ చెక్ ఫర్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, స్టూడెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఫ్యాక్చువల్ ఈజ్ డైరెక్ట్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ 3-digit number? ఆన్సర్ ఈజ్ 999. అలా డైరెక్ట్ క్వశ్చన్స్. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ సే ఎనీ 2-3-digit numbers. వాళ్ళకి స్వేచ్ఛనిచ్చే క్వశ్చన్లు కాబట్టి ఏవైనా చెప్పగలగచ్చు, ఎలా అయినా చెప్పవచ్చు. నెక్స్ట్ స్టూడెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, రైట్ సమ్ 4-digit numbers ఇన్ ఎక్స్పాండెడ్ ఫామ్. వాళ్ళకి తెలిసినవి 4 అంకెల సంఖ్యల్ని విస్తరణ రూపంలో రాయగలుగుతారు. నెక్స్ట్ TLM, డిజిటల్ ప్లస్ ప్రింట్, అబకస్, చార్ట్స్, ఫ్రాక్షనల్ మోడల్స్, ఫ్లాష్ కార్డ్స్, వెయిట్ స్టోన్స్, క్లాక్, ప్లేస్ వాల్యూ అబకస్, నెంబర్ చార్ట్స్. ఇలా TLM మనం ఏదో ఉపయోగిస్తే అది ఇక్కడ లెసన్ ప్లాన్ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ అసెస్మెంట్. అది వైల్ లెర్నింగ్, వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడే అసెస్మెంట్ని అక్కడ మనం రాస్తూ ఉంటాం. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద టీచర్, సిగ్నేచర్ ఆఫ్ ద HM, విజిటింగ్ ఆఫీసర్ విత్ రిమార్క్స్. దానికి ఇచ్చిన కిందన కొంచెం ప్లేస్ని అయితే ఉంచడం జరుగుతుంది.